ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కనిపిస్తూ వస్తుంది. శ్రీవారి దర్శనార్థం ఇప్పటికిప్పుడు క్యూలైన చేరుకున్న భక్తులకు దాదాపుగా 14 గంటల సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తూ వస్తుంది. ఇక శ్రీవారి దర్శనార్థం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 7 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. ఇక నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 61,904 మందిగా టీటీడీ పత్రికా ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఇక శ్రీవారికి కానుకల రూపంలో హుండీలో సమర్పించిన నగదు 3,42,00,000 కూడా టీటీడీ పత్రికా ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఇక స్వామివారికి తలనిరాల రూపంలో మొక్కులు సమర్పించిన భక్తుల సంఖ్య 31,205 మందిగా టీటీడీ పత్రికా ప్రకటన విడుదల చేయడం జరిగింది. అయితే తిరుమలలో మాత్రం భక్తుల రద్దీ సాధారణంగా కనిపిస్తూ వస్తుందని చెప్పుకోవచ్చు. శ్రీవారి దర్శనానికి మాత్రం ఎటువంటి టోకన్ లేకుండా తిరుమల చేరుకుంటే ఖచ్చితంగా అది 14 గంటల సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తూ వస్తుందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకు ప్రస్తుతం తిరుమలలో కనిపిస్తూ వస్తుంది. ఇక తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో టైం స్లాటెడ్ రిజర్వేషన్ టోకన్లు అయితే టీటీడీ జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే నడక మార్గం కూడా వెళ్తారో ఆ భక్తులు కూడా కొన్ని అలర్ట్ అయితే టీటీడీ జారీ చేయడం జరిగింది. దీంతోపాటు వన్యమృగాలకు సంబంధించిన ఒక ప్రత్యేక టీం అయితే తిరుమలలో టీటీడీ ఏర్పాటు చేసింది. ఎవరైతే శ్రీశైలం ఫారెస్ట్ రిజర్వ్డ్ ఫారెస్ట్ ఏరియాలో నల్లమల ఫారెస్ట్ ఏరియాలో పనిచేసే అనుభవం ఉన్న వ్యక్తులను వచ్చి అనిమల్ ట్రాకర్లను తీసుకురావడం జరిగింది. అనిమల్ ట్రాకర్లు ఎక్కడ అనిమల్స్ తిరుగుతాయి, వాళ్ళు ఎలా బంధించాలని ఒక ట్రైనింగ్ అయితే వాళ్ళు నిష్ఠాగస్తులుగా ఉంటారు. అయితే ఈ నేపథ్యంలోనే వాళ్ళు తీసుకొచ్చి తిరుమలలో ఎలుగుబంటిని పట్టేందుకు కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న కూడా ఎలుగుబంటి పడినట్టే పడి మిస్ అయినట్టు కూడా మనకు తెలుస్తూ వస్తుంది. అయితే మొత్తం మీద గత వారం రోజులు కూడా ఈ ఆపరేషన్ చరిత్రతో పాటు ఆపరేషన్ ఎలుగుబంటి కూడా సాగుతున్న పరిస్థితి అయితే తిరుమలలో కనిపిస్తుంది. అయితే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు అయితే చేపట్టారని మనం చెప్పుకోవచ్చు. ఇది తిరుమలలోని తాజా పరిస్థితి. ఓం నమో వెంకటేశాయ.